ఐ యామ్ గౌస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌస్ వరల్డ్ ఆఫ్ డిప్లొమా. ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో డైమెన్షన్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ యూనిట్ అండ్ డైమెన్షన్స్లో 3 మార్క్ క్వశ్చన్ అనేది, ఒక షార్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనం క్వశ్చన్స్ని ఎలా డివైడ్ చేసామంటే, ఫస్ట్ వచ్చి 90% వచ్చే క్వశ్చన్స్, 60% వచ్చే క్వశ్చన్స్, 30% వచ్చే క్వశ్చన్స్. అంటే మ్యాక్సిమం 90% ఉండే క్వశ్చన్స్ వస్తాయి. ఈ 90% ఉండే క్వశ్చన్స్ మిస్ అయితే 60% ఉండే క్వశ్చన్స్ వస్తాయి. 60% ఉన్న క్వశ్చన్స్ కూడా మిస్ అయితే ఫైనల్గా 30%లో ఉండే క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఫస్ట్ చాప్టర్ చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా ఐ ట్యాగ్లో ఆ వీడియో యొక్క లింక్ లేకపోతే వీడియోస్ ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి మనం 90% వచ్చే క్వశ్చన్స్ ఏవో తెలుసుకుందాము. దానిని మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటాం. ఆ క్వశ్చన్స్ వచ్చి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ సిస్టమ్స్. ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కవర్ చేస్తుంది. దానిని మనము కాంప్రహెన్సివ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఏవైనా క్వాంటిటీ, అంటే స్మాల్ క్వాంటిటీ అయినా లేదా లార్జ్ క్వాంటిటీ అయినా మనము 10 పవర్స్ లాగా రాయగలుగుతాము. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఫిజికల్ క్వాంటిటీ కోసం ఓన్లీ 1 యూనిట్ రాయగలుగుతాము. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చి, ఇంటర్నేషనల్గా ఈ సిస్టమ్ అనేది అక్యుపైడ్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ 3 పాయింట్ రాసినా సరిపోతుంది లేదా 4 పాయింట్లు రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్. అంటే ఇక్కడ ఉండే క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 4 వచ్చి ఎక్కువసార్లు అడిగారు. వెలాసిటీ, ఫోర్స్, స్ట్రెస్, పవర్ అనేది ఎక్కువసార్లు అడిగారు. నెక్స్ట్ ఈ 4 మిస్ అయితే ఈ 3 అనేది వస్తాయి. ఈ 3 అయినా ఈ 3 అయినా వస్తాయి. ఫ్రీక్వెన్సీ, యూనివర్సల్, కాన్స్టెంట్ గ్యాస్, వర్క్. ఫ్రెండ్స్, ఇది ఎలాగంటే, మనకి డైమెన్షన్స్ అనేది ఇస్తారు, ఇలాగా పేర్లు రాయాలి మనము. ఎక్కువగా ఇలాగ అడిగి మనకి డైమెన్షన్స్ ఫార్ములా రాయమని చెప్తారు. ఒకవేళ అది మిస్ అయితే ఇలాగ డైమెన్షన్స్ అడిగి ఇలాగ నేమ్స్ అనేది, అది క్వాంటిటీ పేర్లు అనేది రాయమని చెప్తారు. ఈ వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటంటే m0 l1 t-1. నెక్స్ట్ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే m1 l1 t-2. నెక్స్ట్ స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే m1 l-1 t-2. నెక్స్ట్ పవర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే m1 l2 t-3. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే m0 l0 t-1. నెక్స్ట్ యూనివర్సల్ కాన్స్టెంట్ గ్యాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m1 l2 t-2 k-1. లాస్ట్ ఫైనల్ వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చి m1 l2 t-2. నెక్స్ట్ 90%లో వచ్చే క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ వచ్చి, స్టేట్ ఎనీ 3 లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనలైసిస్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి, ఫస్ట్ పాయింట్ వచ్చి, ఏ ఈక్వేషన్లో టిగ్నోమెట్రిక్, లాగర్థమిక్ అండ్ ఎక్స్పాన్షనల్ ఉంటే ఈ మెథడ్ మనం, అంటే డైమెన్షనల్ అనలైసిస్ మెథడ్ అనేది యూస్ చేయలేము. నెక్స్ట్ పాయింట్ వచ్చి, నెంబర్స్ అండ్ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్, అంటే డైమెన్షన్స్ లేని క్వాంటిటీలు మరియు నెంబర్స్ని మనము డిటర్మైన్ చేయలేము బై దిస్ మెథడ్. అంటే ఈ మెథడ్ ద్వారా మనము డిటర్మైన్ చేయలేము. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ పాయింట్ వచ్చి, కాన్స్టెంట్ వాల్యూస్, అంటే 1, 2, 3 అలాగా కాన్స్టెంట్స్ వాల్యూస్ అనే మనము ఈ మెథడ్ ద్వారా ఫైండ్ చేయలేము. నెక్స్ట్ 60%, అంటే 90% వచ్చే క్వశ్చన్స్ మిస్ అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఈ 2. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, డిఫైన్ డైమెన్షనల్ కాన్స్టెంట్స్
గివ్ టూ ఎగ్జాంపుల్స్. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అంటే సొల్యూషన్ ఏంటంటే, ఏ క్వాంటిటీ అయితే కాన్స్టెంట్స్ వాల్యూస్ మరియు డైమెన్షన్స్ కలిగి ఉన్నాయో దానిని మనము డైమెన్షనల్ కాన్స్టెంట్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చి ఏరియా, డెన్సిటీ, ఫోర్స్ ఎట్సెట్రా. మనకు అక్కడ టూ ఎగ్జాంపుల్స్ అడిగాడు కాబట్టి మనము ఏరియా, డెన్సిటీ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనలైసిస్. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి, ఫస్ట్ పాయింట్ వచ్చి టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్లో మనము కరెక్ట్నెస్ అని చెక్ చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫిజికల్ క్వాంటిటీ కోసం ఫార్ములా అనేది డిరైవ్ చేయవచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చి ఒక యూనిట్ని మనము ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టంలోకి కన్వర్ట్ చేయవచ్చు. ఈ త్రీ పాయింట్స్ అనేది ఆ క్వశ్చన్ యొక్క ఆన్సరు. నెక్స్ట్ 60% క్వశ్చన్స్ మిస్ అయితే ఫైనల్గా మనకు ఈ 30% ఉన్న క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, లిస్ట్ ద బేస్ అండ్ సప్లిమెంటరీ యూనిట్స్ ఆఫ్ ద ఎస్ఐ సిస్టమ్ విత్ దేర్ సింబల్స్. ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఈ టేబుల్ ఒకటి, నెక్స్ట్ ఈ టేబుల్ ఒకటి. ఈ బోత్ టేబుల్స్ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సరు. ఈ రెండు టేబుల్స్ వేస్తే మనకు డెఫినెట్గా మార్క్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్, గివ్ టూ ఎగ్జాంపుల్స్ ఈచ్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ అనదర్ క్వాంటిటీ, అంటే వేరే క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వకుండా ఉండే ఫిజికల్ క్వాంటిటీని మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి లెంత్, మాస్, టైమ్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏ క్వాంటిటీ అయితే వేరే క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యే ఫిజికల్ క్వాంటిటీని మనము డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చి ఏరియా, డెన్సిటీ, వాల్యూమ్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చి, స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి, ఈక్వేషన్కి టూ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ ఉండే టర్మ్స్ యొక్క డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటే దానిని మనము ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్గా మనము వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి ఈక్వేషన్ తీసుకుంటే ఫైనల్గా ఈ టర్మ్స్ యొక్క డైమెన్షన్స్ టూ సైడ్స్ సమానంగా ఉన్నాయి. ఎల్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 1, టి డైమెన్షన్స్ యొక్క -1. ఇక్కడ కూడా ఎల్ అనే టర్మ్కి, ఎల్ అనే టర్మ్ బోత్ సైడ్స్ డైమెన్షన్స్ అనేది 1 ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ 2 ఉంటే మనకి ఇది హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనేది కాదు. ఇక్కడ టీ టర్మ్ యొక్క డైమెన్షన్స్ తీసుకుంటే బోత్ సైడ్స్ అనేది ఒకేగా ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి. -1 = -1 = -1. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన ఆన్సర్స్ ఇంకా అనదర్ టాపిక్స్ అనేవి యూనిట్ అండ్ డైమెన్షన్స్లో ఉన్న ప్రతి టాపిక్ని నేను తెలుగులో బ్రీఫ్గా మన ఛానల్ వీడియోస్ చేశాను. ప్లీజ్ ఆ వీడియోస్ అనేది చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా మనం నేర్చుకుంటే కాన్సెప్ట్ అంటే గుర్తుండేలాగా నేర్చుకోవాలి. ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే నేర్చుకోకుండా మనకి లైఫ్లో యూజ్ అయ్యే విధంగా కూడా నేర్చుకోవాలి. దానికోసం ఫ్రెండ్స్, లేకుంటే నేను 3 మార్క్ క్వశ్చన్ ఒకటి, అంటే ఈ క్వశ్చన్స్ వరకే నేను చెప్పుంటే మీకు ఈజీగా అయిపోయినది. నేను చాప్టర్ మొత్తం ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే మీకు కొంచెం అయినా నాలెడ్జ్ అనేది వస్తుందని. ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్గా మనకి ఫస్ట్ చాప్టర్ అనేది విత్ క్వశ్చన్స్తో, ఇంపార్టెంట్ క్వశ్చన్తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ చాప్టర్ అంటే ఎలిమినేట్స్ ఆఫ్ వెక్టర్, ఆ చాప్టర్ అనేది మనము నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది కొంచెం స్లోగా ఉంది, ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్కి. వీడియో యొక్క వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.